బాబు మీతోనే మేము అంటూ ఏపీ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి మోహన్ అందిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి అక్రమ కేసులను కూడా నిరసిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరుపతి నాయకులందరూ కూడా తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా నిర్వర్తిక నిరాదీక్ష అయితే కొనసాగుతున్నట్టు ప్రస్తుతం చెప్పండి. బాబు గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులపైన కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎలాంటి ఆధారాలు కూడా కేసులు లేకుండా పెట్టినట్టు పరిస్థితులు ఎలా ఉండబోతుంది కార్యాచరణ? రాష్ట్రం అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే విషయం, అక్రమ కేసులు పెట్టినారు. అక్రమంగానే ఇప్పుడు అన్ని వాళ్ళు ఏది చేసినా అక్రమంగానే చేస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ముందుగా ప్లాన్ చేసుకొని ఇట్లా చేయడం జరుగుతూ ఉంది. మొన్న మినిస్టర్లు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ ఒక్క కేసే కాదు ఇంకా చాలా కేసులు వస్తాయి మీ మీద, చాలా ఒకటి మార్చి ఒకటి పెడతామని చెప్పేసి అంతా ప్రీ ప్లాన్డ్. ఎలక్షన్లో వాళ్ళకి ఓడిపోతామనే భయం పట్టుకుంది కాబట్టి ఎలాగైనా ఎలక్షన్లో టీడీపీ కార్యకర్తలను అందరినీ భయభ్రాంతులను చేసి ఎలక్షన్లో వాళ్ళు నెగ్గాలనే ఉద్దేశంతో బాబు గారిని బుద్ధు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ టీడీపీ కార్యకర్తలు అంత భయపడే రకాలు కాదు, రెచ్చగొట్టే ముందుకే రెచ్చిపోయే రకాలు, కానీ భయపడి ఇంట్లోకి వచ్చిన రకం ఎవరో లేరు ఇక్కడ. ఈ దుష్ట పరిపాలన, ఈ రాక్షస పరిపాలన, ఈ రావణ కష్టం లాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు రావాలని చెప్పేసి ప్రజలందరి మనసుల్లోనే ఉంది. అది ఖచ్చితంగా నిరూపిస్తాం, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఏ రోజైతే మీరు చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగిందో ఆ రోజే మీ పతనం మొదలైంది. ఇంకా మీరు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా రోజులు లెక్క పెట్టుకొని మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందా ఆ రోజు అని జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్య నేతలపైన కేసులు నమోదు చేస్తూ పార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు, పార్టీకి ఎలా ఉండబోతుంది ధైర్యం? మేము మొత్తం కూడా లెక్కలు చూపెడతాము, ఎక్కడ కానీ అవకతవకలు లేదని చెప్పి ఆ రెండు కంపెనీల సీఈఓలు చెప్తున్నారు. అలాగే ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ గారు ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ కానీ అవకతవకలు జరగలేదు అని ఆయన చెప్తున్నారు. మరి ఇంతమంది చెప్తున్నా కానీ ఒక అక్రమ కేసులో బాబు గారిని అరెస్ట్ చేయడం నిజంగా దురదృష్టకరం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇది ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసాన్ని ఇంకా పెంచుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా, ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి మద్దతు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని వాళ్ళు తెలియజేసి వీఆర్ విత్ యూ సిబిఎన్ సార్ అని వాళ్ళు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెడుతున్నారంటే అది ఆయన అరెస్ట్ తర్వాత ఆయన మంచితనం ఇంకా బయటపడతా ఉంది. రాష్ట్రంలో ముఖ్య నాయకులందరూ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. టీడీపీ కార్యకర్తలని నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేసి కూడా ఎవరిని రోడ్ల మీదకి రాకుండా భయపెట్టాలని ప్రాంతం చూస్తున్నారు, ఎలా ఉండబోతుంది మీ కార్యచరణ? వీళ్ళు ఇలాంటి కేసులు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు 302, 307 అటెంప్ట్ మర్డర్ ప్రతి ఒక్క కేసు పెడుతున్నారు. వీళ్ళు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా తిరుపతిలో మొన్న ఇక్కడ దిశబొమ్మ కాల్సిన దానికి అటెంప్ట్ మర్డర్ పెట్టి 6 మందిని జైల్లో వేశారు. ఇట్లాంటి కేసులు వీళ్ళు వందల ఎన్ని పెట్టుకున్నా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా వెనకడుగు వెయ్యపోము. ఎన్నన్నా పెట్టుకో, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. 2004లో మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రజలందరూ మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా టాక్ అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూడా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా కేసులు బలంతంగా ఇరిపిస్తున్న రోజుకో కేసు కూడా ఒకవేళ టీడీపీ తరఫున మీ సపోర్ట్ ఎట్టబోదు? ఈరోజు మనం 4 రోజులుగా చూస్తూనే ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుయుక్తులతో తనకున్న అధికార బలంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే, ఎందుకంటే ఆయనకి ఎక్కడికి పోయినా లక్షల కొద్ది జనాలు ఈరోజు జనాదరణ. అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో జనాలు జన ఆదరణ చూసి తట్టుకోలేక ఎప్పుడు అతనికి పడుకున్నా లేచినా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారే కల్లో కనబడుతూ ఉన్నారు.
అది తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు పడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా మించిపోయిన లేదు. తొందరలో మీకు చంద్రబాబు నాయుడు గారు బయట రావడం మీకు జరిగే ఏం జరుగుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి కేసులు ఏది కూడా నిలబడవు. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడము. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడంలో ఈ కేసులన్నీ ఇప్పటికే వీగిపోయిందని తెలుస్తుందండి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఎలాంటి కేసులు పెట్టినా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు, చంద్రబాబు నాయుడుకి తోడుగా మేము ఉంటామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ తులసిరామ్తో మోహన్, మహా న్యూస్, తిరుపతి.